హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పరిష్కారం. రచన అరుణ గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. చచ్చా, ఇంట్లో కాలు పెట్టాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూడు ఒకటే గొడవ అంటూ జయవరించిన ముఖంతో బయటికి వెళ్తున్నాడు రఘు. అప్పుడే లోపలికి వస్తున్న మాధవయ్య గారు చిన్నపోయిన కొడుకు మొహం చూసి ఏదో గ్రంథం నడిచిందనుకుంటూనే, ఏమైందిరా రఘు, అప్పుడే బయటకు వెళ్తున్నావు, టీ అయినా తాగావా అన్నారు. టీ తాగినట్టే ఉంది నా బతుకు, కడుపు నిండింది చాలు అంటూ ఆగకుండా బయటికి వెళ్ళాడు మాధవయ్య. లోపల చెప్పులు విడిచి ఉత్తరీయం పంకికి తగిలించి పడక కుర్చీలో చేరగిలా పడ్డారు. ఎవరైనా కనపడతారేమోనని ఒక నిమిషం చూశారు. ఎవరి అలకిడి లేదు. అన్నపూర్ణ అని పిలిచారు. భార్య పలకలేదు, బయటికి రాలేదు. అమ్మాయి రమా అన్నారు మళ్ళీ. కోడల పిల్ల రమకు మామగారి పిలుపుకు పలకక తప్పలేదు. టీ తీసుకోండి మామయ్య అంటూ టీ కప్పు అందించింది. రమ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏడ్చి ముఖం కడుక్కుందని. ఏం జరిగిందమ్మా అన్నాడు టీ అందుకుంటూ. ఏం లేదు మామయ్య, మామూలేగా అంటూ అవతలికి తప్పుకుంది. ఏమిటి కోడలతో మంతనాలాడుతున్నారు, నా మీద చాడీలు చెప్తుందా అంటూ వచ్చింది అన్నపూర్ణ. అవునన్నపూర్ణ, నీ మీద చాడీలే చెప్తుంది. నేను వింటున్నాను సరేనా, రమ చాడీలు చెప్పే రకమే అయితే బాగానే ఉండేది. అవునవును, మీ మామా కోడళ్ళు బుద్ధిమంతులు, నేను గయ్యాలని అంతేగా. చాలే ఇంకా ఆపు రఘు, నేను రోజు ఇంటికొచ్చేటప్పటికి నీ అరుపులు కేకలేగా. ఈరోజు రభస తారాస్థాయి చేరి ఉంటుంది. వాడు టీ చుక్క అయినా తాగకుండా బయటికి వెళ్ళిపోయాడు. అనండి అనండి, అందరూ నన్ను అనేవాళ్ళే. నేనేం పాపం చేశాను, అయినా నా కోసం ఏమైనా అడగాలనంటే అబ్బాయి ముచ్చట పడుతున్నాడని కోడల్ని ఏమైనా తెమ్మంటాను తప్ప, ముచ్చట పడుతున్నానని వాడేమైనా నీతో అన్నాడటే. అయినా ఈ అనటం ఎన్నిసార్లే, మొదట టీవీ అన్నావు, తర్వాత రేడియో అంటివి, మరోసారి ఫ్యాన్ అన్నావు, మిక్సర్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ రిఫ్రిజిరేటర్ తెమ్మని. వాళ్ళేమైనా తక్కువ చేస్తారా? పిల్లకి మంచాలతో సహా అన్నీ ఇచ్చే పంపించారు కదా, నీవు కోరినట్టే కట్నం పోసి లాంఛనాలన్నీ జరిపారే. ఎప్పుడు చూడు నీ పిల్లాన్ని అది తెమ్మను ఇది తెమ్మను, లేకపోతే పుట్టింట్లోనే ఉండమను అని వాడిని ఎందుకే వేధిస్తావు? ఏం తెమ్మన్నానని? వాళ్ళేమైనా లేని వాళ్ళ పిల్లల ముద్దు ముచ్చట తీర్చలేరా? ఆ మాట ఎవరన్నారు? వాళ్ళేం తీర్చటం లేదా నువ్వు అడగటానికి? అయినా ఎదిగిన ఆడపిల్ల పుట్టింట వెళ్ళినప్పుడల్లా నాకది కావాలి, ఇది కొనిపెట్టు అని ఏమనుగుడుతుంది అన్నపూర్ణ? నీకు ఆ జ్ఞానం లేదు? అది సరే కానీ అన్నపూర్ణ, నీ పుట్టింట నుంచి నీవెన్నిసార్లు ఏమేం తెచ్చావో తెలియక అడుగుతున్నా కానీ చెప్పు. సర్లేండి సంబడం, నన్నిప్పుడు సాధించాలని ఇది పుట్టిందా? మీకు అడగటం చేత కాదు, నన్ను అడగనివ్వరు, మీరు ఊరుకోండి చాలు. రాత్రికి రఘు లేటుగా వచ్చాడు ఇంటికి. తండ్రి భోజనం చేయకుండా తన కోసం కాచుకుని కూర్చోవటంతో తప్పనిసరిగా పంక్తిని కూర్చుని లేచాడు. మాధవయ్య ఉసూరుమన్నాడు, తిన్నది నీరు కారిపోయింది, వంటిల్లు సర్ది రమ గదిలోకి వెళ్ళింది. రఘు ఆలోచనలో ఉన్నాడు. రఘువులో లేని ఉత్సాహం తెచ్చుకుని, ఏమిటండి ఆలోచన అంది రమ. ఏం లేదు రమ, అసలు ఈరోజు అంత గొడవ ఎందుకయింది? కొత్త ఏముంది, మా దినచర్య ఫోనివ్వరు అంది నిర్వికారంగా. అది కాదు, రోజు నన్ను నిన్ను పుట్టింటికి పంపంటుంది, నన్ను పంపించేయరా అని అంటుంది. ఇప్పటి కొత్త కోర్టు ఏమిటట? ఏముంది, ఫ్రిడ్జ్ మీద మనసిపోయింది, నన్ను తెమ్మంటుంది. నాన్న నేను సంపాదిస్తున్నాం కదా, మాకు చెప్తే మేము కొనమా? దానికి నిన్ను నీ వాళ్ళింటికి పొమ్మనటం దేనికి? నా కర్మ అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రమ. నేను నిన్నేమైనా అంటే పోని, నీవు బాధపడవచ్చు, అంతేకాని ఇదేమిటి, కళ్ళు తుడుచుకో, దేనికేమైనా మార్గం ఆలోచించాలి అన్నట్టు ఆ పెట్టెలో మన స్కూటర్ ఎంత ఉందో చూడు, స్కూటర్ ఫండ్ ఉన్నది కదా, అది ఎంత ఉందో చూడు, 6800 ఉందండి. అయితే సరే, రేపొద్దున్న నాకు ఆ డబ్బివ్వు, ఏం చేస్తారు చూస్తావుగా, ఇంకా పడుకో. మర్నాడు తండ్రి కొడుకులు భోజనం చేసి బయలుదేరుతూ రఘు డబ్బు తెచ్చి, అమ్మా ఇదిగో 6500 అని తల్లి చేతికి ఇచ్చాడు. దేనికిరా అబ్బాయి అంటూ తల్లి తండ్రి ఇద్దరు అడిగారు. రమను అమ్మ పుట్టింటికి వెళ్ళి ఫ్రిడ్జ్ తెమ్మందట, అది అమ్మే కొనుక్కోవచ్చు అని. అదేమిట్రా నాయన, మాధవయ్య ఆ మాటకు అడ్డు వస్తూ, అన్నపూర్ణమ్మ
ఓహో, ఇదంతా కోడలి నిర్వాకం కాబోలు. నేనేం డబ్బు లేక దాన్ని అడగలేదు. మహా గొప్పవాడివే, నీ డబ్బు నాకేం అక్కర్లేదు నాయన, నువ్వే ఉంచుకో అంటూ చేతిలో పెట్టేసి, ఇదిగో రమా, నీ ఆటలిక్కడ సాగవు. ఏమనుకున్నావో, మేమేమి లేక చావటం లేదు. ఇవన్నీ కావాలంటే మేము కొనుక్కోగలం, కానీ ఏదో ముద్దు ముచ్చట ఇంక చాలే. ఆపవే, ఇంకొకళ్ళని అడిగి కొనిపించుకోవటం ఏం ముద్దే, ఏం ముచ్చట? అది దేవరించటం కాదు. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇది కావాలి, ఇది కావాలి అని ఎట్లా అడుగుతుందే? సిగ్గుగా ఉండదు? ఆలోచించవు ఎందుకని? చాలండి మీ ధర్మోపశమనాలు. నేనడిగింది తెచ్చి తీరాల్సిందే, లేకపోతే పుట్టింట్లోనే ఉండమని అనండి. నేర్చేస్తే గాని ఈ పీడ విరగడ కాదు అంటూ రఘు బయటికి వెళ్ళిపోయాడు. రఘు రఘు అంటూ మాధవయ్య వెంటపడ్డాడు. ఆగకుండా పోతున్న రఘుని సంద మలుపులో కలుసుకుని, ఒరే రఘు, సాయంత్రం 5 నేను నీ ఆఫీస్కు వస్తా, ఓ 10 అటు ఎటైనా ఉండు. దేనికి నాన్న అంటున్నా వినిపించుకోకుండా మాధవయ్య వెళ్ళిపోయాడు. ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాత్రి 9 అవుతూ ఉండగా ఇంటికి వచ్చారు. వాళ్ల కోసం అన్నపూర్ణమ్మ బయట వరండాలో, రమ లోపల హాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈరోజు ఇంత లేట్ అయిందేమిటి? పైగా ఇద్దరూ కలిసి కూడా వచ్చారు, ఏమిటట వ్యవహారం? ఏం లేదు అన్నపూర్ణ, రేపు ఆదివారం కదా, రేపటి కార్యక్రమం తీరికగా ఆలోచించుకుంటూ కూర్చుంటే పొద్దిపోయింది అన్నాడు మాధవయ్య లోపలికి నడుస్తూ. రఘు రమ ముఖాలు చూసుకున్నారే తప్ప మాట్లాడలేదు. తెల్లవారింది. నిత్య కృత్యాలైన తర్వాత భోజనాలై తీరిగ్గా హాల్లో కూర్చున్నారు తండ్రి కొడుకులు. రఘు చేతిలో పెన్ను కాగితాలు ఉన్నాయి. ఇంక చెప్పు నాన్న, మన కార్యక్రమం ఏం వేసుకుందాం? సరే రాసుకోరా. ఏంటండి కార్యక్రమం అంటున్నారు అంటూ వచ్చింది అన్నపూర్ణ. ఇది మా స్వవి విషయం, నువ్వు నోరు మూసుకుని కూర్చో, కావాలంటే విను అంతే. రాసుకోరా రఘు. 1, పొద్దున్న 5 నీవు పాలు తేవాలి. 2, నేను నీళ్లు పడతాను. 3, తరువాత నీవు కాఫీ చెయ్యాలి. 4, నేను స్నానానికి నీళ్లు కాస్తాను. 5, నీవు కూరలు తరిగి బియ్యం కడిగి ఇవ్వు. 6, నేను వంట చేస్తాను. 7, నీవు ఇల్లు చిమ్ము. 8, నేను బట్టలు ఉతుకుతాను, గిన్నెలు తోముతాను, భోజనం చేసి ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం. నాన్న, పని మనిషిని తీసేద్దామంటావా? అదేమిటండి పని మనిషి తీసే? అన్నపూర్ణ, నువ్వు నోరు మూసుకోమని నోరు మూసుకుని కూర్చోవాలని ముందే చెప్పానా? అబ్బాయి ఇద్దరం మగవాళ్ళం, ఆ పని మనిషి ఏమి ఎత్తుకెళ్తుందో, ఏమి యాగి చేస్తుందో అని సాయంత్రం ఇద్దరం హోటల్లో కాఫీ తాగి వద్దాం. దోవలో కూరలు అవి తెచ్చుకుందాం. రాత్రికి అన్నం వండి ఏదో వేపుడు కూర చెయ్యి, సరిపోతుంది. సరే నాన్న, అట్లాగే. సెలవుల్లో ఇద్దరం హాయిగా హోటల్లో తిందాం, కావాలంటే వండుకుందాం. సరే, ఈ కార్యక్రమం సెటిల్ అయింది. ఇంకా అటక మీద పెట్టెలు దించిద్దామా? అటక మీది ఆ పాత పెట్టెలు ఎందుకండి? ఇప్పుడు ఇదిగో, ఇది మా వ్యవహారం అని ముందే చెప్పాను, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఇదెక్కడి వ్యవహారం అండి అంటూ నోరు తెరుచుకుని కూర్చుంది అన్నపూర్ణమ్మ. అమ్మాయి రమా, ఆ పెద్ద స్టూలు తీసుకురా అమ్మా, వచ్చి ఇక్కడ నుంచో. రఘు పెట్టెలు అందిస్తాడు, దించుదాం. మనం అట్లా చూస్తామేమిటమ్మా, కొంచెం సేపు ఉండు, అంతా నీకు అర్థమవుతుంది. ఒరే అబ్బాయి, ఆ పెద్ద నల్ల పెట్టె దించరా, దాని పక్కన ఆగేది, దాని పక్కనే ఉన్న ఆ పచ్చది 3 దించు. అమ్మాయి రమ్మా గట్టిగా పట్టుకో. కిందికి దించమ్మా, నేను పెద్ద ముండావాణ్ణి, అట్టే బరువు పట్టలేను. ఒరే రఘు, ఈ 3 పెద్దవే కదా, ఇవి అమ్మాయి రమకి సరిపోతాయిరా. ఆ వెనుక ఉన్న టీవీ పాన్ అట్టపెట్టెలు మెల్లగా దించు. ఏమ్మా నీ సామాన్లకు ఇవి సరిపోతాయా? అదేమిటమ్మా అట్లా తెల్లపోయి చూస్తున్నావు? నిన్న నీ అత్తగారి మాట ప్రకారం పుట్టింటికి పంపించాలనుకుంటున్నాం. అబ్బే అదేమిటమ్మా, కళ్ళనీళ్ళెందుకు? ఇంకా 2 ఆగమ్మా. ఒరే రఘు, మీ అమ్మకు ఆ పాత చిన్న పెట్టె దించరా, అసలు అంత పెట్టి కూడా అక్కర్లేదేమో కదా. అన్నపూర్ణ, ఓ సంచి చాలు, పోనీలేరా, ఆ పెట్టె దించు. నాకు పెట్టె ఎందుకండి? ఏమిటండి ఇదంతా? కోడలికి అన్ని పెట్టెలు దింపించారేమిటండి అసలు? చెప్తాను, తొందరపడకు. ఒరే రఘు, పెట్టెలు దించటం చాలు, ఇంత దగ్గరా అమ్మాయి. అబ్బాయి, అమ్మాయి రమా, నీ సామాన్లన్నీ సర్దుకోవడానికి ఈ పెట్టెలు సరిపోతాయి కదమ్మా, కావాలంటే వేరే చూస్తాలే. ఒరే, మీ అమ్మకి
ఇంత పెట్టి అనవసరంగా దించడం బరువు చేటు. అసలు మీ అమ్మ నా ఇంటికి వచ్చినప్పుడు రెండో మూడో కొట్టుడు చీరలు తప్ప వేరే ఏమీ తెచ్చుకోలేదురా. అవి ఇన్నేళ్ళు ఉంటాయా, ఎప్పుడో చిరిగిపోయినాయి. మీ అమ్మ మన రమలాగా పుట్టింటి నుంచి కట్న కానుకలు లాంఛనాలతో రాలేదు, పూజకి పుల్ల కూడా తీసుకురాలేదంది. రాలేదంటే నమ్ము, అందుకని ఆమె తిరిగి సర్దుకోవలసినవి బొత్తుగా ఏమీ లేవు. అన్నీ నేను కొనిపెట్టేసినవే, అన్నీ తీసుకెళ్తే నేను కాదననుకో. అయ్యో అయ్యో, ఏం మాటలండి అవి, మీకేమైనా మతిపోలేదు కదా అంటూ గొంతు పూడికిపోయి ఏడుపు ఆపుకుంటూ కళ్ళు తుడుచుకోవడం మొదలుపెట్టింది. రమ తన ఏడుపు మరిచిపోయి నోరు తెరుచుకుని చూస్తుంది. ఏడుస్తూనే అన్నపూర్ణమ్మ, నేను పెట్టే సర్దుకుని వెళ్ళిపోవడం ఏమిటండి, ఇదెక్కడి కర్మరా భగవంతుడా అంటూ స్వరం పెంచి పెద్దది చేసింది. హుష్, నోర్మి, నోరు మూసుకోమని ఇంకోసారి చెప్తున్నాను. నీ ఏడుపు వినపడవద్దంటే కొట్టి మరి ఉన్నదాన్ని ఉన్నట్టు బయటికి నెట్టి తలుపు వేస్తాను. ఏమనుకున్నావో, ఏడుపు మాని నీవు నీ పుట్టింటి నుంచి తెచ్చినవి ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకో. నా కర్మ కాలింది దేవుడో, నేను లేని ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చానని చెప్పటానికి ఇన్నేళ్ళు పట్టిందటండి. అవునే అన్నపూర్ణ, ఇన్నేళ్ళు అన్నీ సహించాను, ఇంక నా వల్ల కాదు. అందంగా ఉన్నావని ఇష్టపడి కానీ కట్నం లేకుండా నిన్ను చేసుకున్నానే కదూ. నీకు మిడిసిపాటు, నీ పుట్టింటి నుంచి అప్పుడెట్లా వచ్చావో ఇప్పుడు కూడా అట్లాగే వెళ్ళు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నాకు పుట్టిల్లు ఏమిటండి, నేనెక్కడికి పోనండి, నీకు దిక్కున్న చోటకి పో. ఒరే రఘు, నిన్న కొన్న రైలు టిక్కెట్లు ఇట్లా ఇవ్వు. అమ్మాయి రమ, ఇది నీది. అన్నపూర్ణ, ఇది నీది, తీసుకోండి. ఇక నుంచి ఇంట్లో నేను రఘుయే ఉంటాం. అన్నపూర్ణ, నీకు నెలకు 200 పంపిస్తాను. నీ పుట్టింట్లో నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, నీకు అట్టే ఖర్చులు ఉండవు కనుక అవి సరిపోతాయి. అమ్మాయి రమ, నీకు అబ్బాయి నెలకు 300 పంపిస్తాడు. నువ్వు ఇంకా చిన్నదానివి, చదువుకుంటానంటే చెప్పు, నీ కాలేజీ ఖర్చులు భరిస్తాడు. ఈరోజు 26, మీరు 30 రాత్రి బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజు మాకు జీతాలు అందుతాయి, మీకు డబ్బిచ్చి పంపిస్తాం. ఈలోగా మీ సామాన్లు సర్దుకోండి, అవసరమైనది ఏమైనా ఉంటే చెప్పండి, తెచ్చిస్తాం. ఈ దడవ అన్నపూర్ణ పెద్దగా ఏడుస్తూ, అయ్యో ఇదేమిటండి, 30 కాపురం చేసిన నన్ను వెళ్ళిపోమంటారేమిటండి, ఇదే న్యాయం, ఎక్కడికి వెళ్ళనండి అంటూ ఏడుపు లంకించుకుంది. మాకు మాత్రం సరదేటే అన్నపూర్ణ, రమను విడిచి రఘు మాత్రం ఉండగలడా, కానీ ఏం చేస్తాం చెప్పు. తప్పదు మరి, నేనేమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి, లెంపలు వేసుకుంటాను అంతేగాని ఇంత శిక్ష, ఇంత శిక్ష. ఓరి భగవంతుడా, ఆపు, చేసింది చాలు. టిక్కెట్లు తెచ్చాం, మీ ఏర్పాట్లన్నీ చేసాం, బ్యాంకులో అవసరానికి ఉంటుందని మీ పేర డబ్బు వేశాం. అన్నీ జరిగిపోయినా ఇంకా ఏమైనా సరే నీ చావనైనా చేస్తా గానీ అడుగు బయట పెట్టను. ఒరే రఘు, నీ మాట కూడా ఇదేనా చెప్పురా. ఏం చెప్పనమ్మా, రోజు మీరు నా ప్రాణం తినేస్తున్నారు, ఇద్దరి మధ్య నలుగు చేస్తున్నాను. 3 నువ్వు రమణి పుట్టింటికి పొమ్మంటావు, ఏదో తెమ్మంటావు, అదేమో ఇంకా ఎన్నేళ్ళు నా పుట్టింటిని పీకు తింటారని ఏడుస్తుంది. చెప్తే నువ్వు వినవు, అది నీలాంటి ఆడదే కదా, నీలాగే ఈ ఇంటికి వచ్చిన కోడలు ఇప్పటికే ఎన్నో తెచ్చింది, ఇంకా నీవు దాన్ని వేధిస్తుంటే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు. నీవు ఇల్లు ఒక నరకం చేసేస్తున్నావు, అందుకని అందుకని ఏమిట్రా చెప్పు, నే చెప్తా వినవే. రఘు నీగోల భరించలేక సన్యాసుల్లో కలిసిపోతానంటూ ఇల్లు విడిచి వీధిన పడ్డాడు. వాడికి మీ ఇద్దరిని పంపించేసి ఇద్దరం ఉండాలని నచ్చ చెప్పి ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికి తలప్రాణం తోకకొచ్చింది నాకు. ఇదొక్కడే మార్గంగా తోచింది, అందుకే మీరిద్దరూ ప్రయాణానికి సిద్ధంగండి. గుర్తుందా అన్నపూర్ణ, 30 ప్రయాణం, టికెట్ జాగ్రత్త. అన్నపూర్ణమ్మ ఆ టికెట్ ఆయన చేతుల్లోనే పెట్టి 2 గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, నాకు బుద్ధొచ్చిందండి, ఇంకెప్పుడు ఇలాంటి అవివేకపు పనులు చేయనండి. ఒరే రఘు, నీ మీద ఒట్టురా, నిన్ను నేను బాధ పెట్టనురా, రమని కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటాను బాబు. అమ్మాయి రమ, నా మాట నమ్మమ్మ, ఇంకా నిన్ను వేధించను, మీరందరూ నన్ను ఈ ఒక్కసారికి క్షమించేయండి అంటూ నిజమైన పశ్చాత్తాపంతో గుండె రవిసేటట్టు ఏడవటం సాగించింది. అది చూడలేక మాధవయ్య, ఏమిట్రా రఘు, మీ అమ్మ ఆ సరసన ఏడుస్తుంది, ఏం చేద్దామంటావు. నాదేముంది నాన్న, రమని అడుగు. ఏమా రమ, ఏమంటావు. మీ ఇష్టమే నా ఇష్టం మామయ్య, అంది రమ.
సరే అన్నపూర్ణ, కానివ్వు, నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. నీ పేచీలు లేకుండా, ఏ పేచీలు లేకుండా సరిగ్గా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మళ్ళీ మొదటికొచ్చావో ఈసారి నిన్ను పంపించను. నేను వాడు సన్యాసుల్లో కలిసిపోతాం. తర్వాత మీ పాటలు మీరు పడాలి. ఒరే అబ్బాయ్, ఈ పెట్టెలు పైన పెట్టేయరా. ఇప్పుడు కాదు నాన్న, కాస్త రెస్ట్ తీసుకుని వస్తా అంటూ రమతో పాటు గదిలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి వాళ్ళ గదిలో నుంచి నవ్వులు వినిపించాయి. 4 గంటలకి టిఫిన్ తిని అందరూ మళ్ళీ పెట్టెల దగ్గర చేరారు. పెట్టెలు అందిస్తున్నది రమ. అయ్యా కొడుకులు కలిసి ఆడిన నాటకం తెలిసిందో ఏమో, రమ ముఖం వెలిగిపోతుంది. అన్నపూర్ణ మాత్రం బలవంతాన నవ్వుతుంది. సమస్యని అంత తేలికగా పరిష్కరించగలిగినందుకు మాధవయ్య, రఘు తృప్తిగా నవ్వుకున్నారు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనాస్ ఫుడ్ అండ్ మైనాస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.